తెలంగాణలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే 10 మంది వరకు ఎమ్మెల్యేలు పార్టీ మారారు. మరో 16 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ కాంగ్రెస్ గేమ్ ఆడుతోంది. ఇలాంటి తరుణంలో బీజేపీ కూడా ఆపరేషన్ చేపట్టిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావును ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. హరీష్ రావు మంచి నాయకుడని, ఆయన ప్రజల మనిషి అని బండి సంజయ్ కితాబిచ్చారు. బీఆర్ఎస్ లో ఒక్క హరీష్ రావు మాత్రమే మంచి పొలిటీషియన్ అని వ్యాఖ్యానించారు. ఒకవేళ హరీష్ రావు బీజేపీలో చేరాలన్నా రాజీనామా చేసి రావాల్సిందేనని స్పష్టం చేశారు. హరీష్ రావే కాదు, బీజేపీలోకి ఎవరు వచ్చినా రాజీనామా చేయాల్సిందే అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలంతా చేజారిపోతున్న వేళ ఇటీవల హరీష్ రావు, కేటీఆర్లు ఇటీవల ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశమైంది. ఆ ఇద్దరు ఢిల్లీలో వారం రోజులు మకం వేశారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం ఢిల్లీకి వెళ్లినట్టుగా చెబుతున్నా అంతర్గతంగా బీజేపీలోని కొంతమంది కీలక నేతలతో చర్చలు జరిపారని, తెలంగాణలో బీజేపీతో కలిసి కాంగ్రెస్ ను ఎదుర్కొనే విధంగా రహస్య మంత్రణాలు జరిపారనే పుకార్లు షికార్లు చేశాయి. అవసరమైతే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే విధంగా చర్చించారని వార్తలు గుప్పమన్నాయి. అయితే ఇప్పటి వరకు హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి అధికారికంగా ఏ ప్రకటన చేయకపోవడం, ఢిల్లీ నుంచి రాగానే ఫామ్ హౌస్ లో ప్రత్యేకంగా భేటీ కావడం వంటివి చర్చనీయాంశంగా మారాయి. అయితే అంతకుమించి ఇప్పుడు హరీష్ రావు బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నట్లుగా అటు బీఆర్ఎస్, ఇటు కాషాయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హరీష్ రావు ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఆయన్ను ఆకాశానికి ఎత్తుతూ బండి సంజయ్ మాట్లాడిన మాటలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ నేతలు కూడా హరీష్ రావు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనే కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడం కష్టమని బీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత 4 నెలల నుంచి జైల్లో మగ్గుతున్నారు. ఇప్పట్లో ఆమె బయటకు వచ్చే పరిస్థితులు లేవని అంటున్నారు. ఈ క్రమంలోనే కవితను విడిపించుకోవాలన్నా, కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్టు వేయాలన్నా బీజేపీతోనే సాధ్యమని బీఆర్ఎస్ భావిస్తోందట. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారనే కథనాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారనే ఊహాగానాలు రావడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఊహించని సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.